హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగమ్మాయి థాట్స్. నేను అశ్విని. ఈరోజు నేను మీ ముందుకి ఇంకొక రెడీ టు కుక్ రెసిపీని రివ్యూకి తీసుకొచ్చేసాను. సో అదే మన సేమియా పాయసం అనమాట. సేమియా పాయసం ఏంటి, రెడీ టు కుక్ ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు నేను మీకు చూపించే ప్రోడక్ట్ చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకున్న సేమియా పాయసం లాగే ఉంటుంది, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. బ్యాచిలర్స్, హాస్టల్స్ ఉన్న వాళ్లకు చాలా బాగా యూజ్ అవుతుంది. అదే మన బ్యాంబినో వాళ్ళది వర్మిసెల్లి ఖీర్ ప్యాకెట్ అనమాట. ఇన్స్టెంట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఈ ప్యాకెట్ మనకు సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుందన్నమాట. ఈ ప్యాకెట్ 75 రూపీస్ కాస్ట్ ఉందండి. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. లోపల మనకు మిక్స్ అనేది ఇలా ఉంటుందన్నమాట. దీంట్లోనే షుగరు, ఇలాచి పౌడర్ అన్ని మిక్స్ అయ్యి ఉంటుందన్నమాట. మనం దీంట్లోకి ఓన్లీ మిల్క్ మాత్రమే యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు నేను ఒక బౌల్ వరకు ఈ మిక్స్ని తీసుకున్నాను. ఇలా ఒక బౌల్ తీసుకున్నాక కూడా నాకు ఇంకా లోపల ఈ పిండి అనేది మిగిలిందనమాట. ఇది నేను నెక్స్ట్ టైం చేస్తాను. సో ప్రస్తుతానికి ఇలా ఒక బౌల్ వరకు ఈ మిక్స్ని తీసుకున్నాను. మనం ఏ బౌల్తో అయితే తీసుకుంటామో అదే బౌల్తో 3.5 కప్స్ వరకు మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇక్కడ 3 కప్స్ మిల్క్ అండ్ 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా 3 కప్స్ మిల్క్ అండ్ 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ మిల్క్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట. సో బ్యాచిలర్స్, హాస్టల్స్లో ఉండే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుందండి. సో వాళ్ళు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పాలు అనేది రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనము ఈ మిక్స్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ లంప్స్ ఏవి లేకుండా నీట్గా ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని 8 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. 8 to 10 మినిట్స్ పడుతుంది ఇది కుక్ అవ్వడానికి. ఇలా మొత్తం ఒక్కసారి ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని చూసారా, మన సేమియా అనేది ఉడికిపోయిందన్నమాట. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకు 8 to 10 మినిట్స్లోనే ఈ పాయసం అనేది రెడీ అయిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. అలా అయితేనే మనకు సేమియా అనేది ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. నేను పైన గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. అంతే, చాలా బాగుందండి టేస్ట్. అయితే మాత్రం మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకున్న టేస్ట్తోనే ఉందన్నమాట. చాలా ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. సో బ్యాచిలర్స్కి కానీ హాస్టల్స్లో ఉండే వాళ్ళకి కానీ ఇలాంటి రెసిపీస్ అనేది చాలా బాగుంటాయని చెప్పేసి మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.